మరి నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపూడి వరప్రసాదరావు మరోసారి అసహనానికి గురయ్యారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను ఉండగా మరొకరి నాయకత్వంలో నడవటం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న నాయకులు అధికారులపై ఆయన ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తాను 30 ఏళ్ల క్రితం జిల్లా కలెక్టర్గా పనిచేశానని, ప్రజాస్వామ్యంపై తనకు అవగాహన ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను ఎమ్మెల్యే అయ్యానని మాట్లాడడమే దీనికి సంకేతాలు అన్న విషయాలు తెలియాలంటే ఒకసారి వరప్రసాదరావు వ్యాఖ్యలను పరిశీలించాల్సిందే. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఈ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం. రెడ్డి సామాజిక వర్గం వారు నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. పార్టీ ఏదైనా రిజర్వ్డ్ స్థానంలో గెలుపొందిన వారు ఆ సామాజిక వర్గం నాయకత్వం కింద ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చారు. కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశంలో ఎవరు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆ సామాజిక వర్గం ముఖ్య నేతల కబంధ హస్తాల కిందనే ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల కాలంలో వైసీపీ ఆధిపత్యానికి కాస్త గండి కొట్టినట్టు అనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో మాజీ ఐఏఎస్ అధికారి వెలగపూడి వరప్రసాదరావును ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో రంగంలోకి దించింది. వరప్రసాదరావు విద్యావంతుడు కావడం చేత ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా వ్యవహరించడం మొదలుపెట్టారు. సామాజిక న్యాయంలో ఒకరే ఎమ్మెల్యే ఉంటారు. ఆ ఎమ్మెల్యే చెప్పిన విధంగా నియోజకవర్గం నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి ఆస్తులకు వారే హక్కుదారులుగా ఉండడం సర్వసాధారణమని ఎరిగిన వ్యక్తి ఎమ్మెల్యే వెలగపూడి వరప్రసాదరావు. ఇప్పటి వరకు దశాబ్దాల కాలం నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి వెలగపూడి వరప్రసాదరావు వ్యవహార శైలి మింగుడు పడడం లేదు. నియోజకవర్గంలో ఎవరు ఏదైనా పని కావాలంటే నేరుగా ఎమ్మెల్యేలను కలవడం స్థానిక నేతలకు ప్రయారిటీ లేకపోవడంతో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సామాజిక వర్గం గత కొంతకాలంగా కత్తి కట్టింది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన కొందరిని ఉసిగిల్పి అవసరమైతే దాడులు చేసేందుకు కూడా సిద్ధపడింది. వయసు రీత్యా ఎలగపూడి వరప్రసాదరావు వీరి మీద పోరాటం చేసేందుకు సిద్ధంగా లేడు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేగా తాను అందరినీ కలుపుకొని వెళ్లాలన్న ఉద్దేశంతో వరప్రసాదరావు ఉన్నారు. దీన్ని అలుసుగా తీసుకున్న కొందరు రెడ్డి సామాజిక వర్గం, కొందరు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల కాలంలో కోటలోని రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యేని సంప్రదించకుండా ఆర్డీఓ కిరణ్ సొంత నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఎన్బి అధికారులు రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో ఉండాల్సి ఉండగా వారిని పట్టించుకోకుండా ఆర్డీఓ సొంతగా రోడ్డును వెడల్పు చేయడం వల్ల అనేక మంది షాపులు, ఇళ్లు కోల్పోయారు. దీంతో ఇళ్లు, షాపులు ఉన్నవారు ఎమ్మెల్యేని కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సర్ది చెప్పి స్థానికులను పంపేశారు. అధికారిపై కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా ఎమ్మెల్యే మిన్నకొండిపోయారు. దీంతో ఎమ్మెల్యే ఎప్పుడు అవకాశం వస్తుందా ఈ విషయాన్ని బయట పెట్టాలని ఎదురు చూస్తున్నారు. కోట రోడ్డింగ్ వైండింగ్ పరిస్థితిపై ఎమ్మెల్యే మిన్నకొండిపోయారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు కోట మండలంలో దశాబ్ద కాలంగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక మంది నేతలు ఎమ్మెల్యే వరప్రసాదరావు నేరుగా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని గుర్రుగా ఉన్నారు. ఇదే విధంగా నియోజకవర్గంలో అనేక మంది నాయకులు వరప్రసాదరావుపై కినుకు వహించారు. దీనికి తోడు వరప్రసాదరావు సొంత నిర్ణయాలు ప్రకటించుకుంటున్నారని, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటూ మరో ప్రచారాన్ని ప్రారంభించారు. కోటకు చెందిన నల్లపరెడ్డి వినోద్ రెడ్డి లాంటి వారు, మీ దగ్గరకు నేరుగా వస్తే ఎవరికి పని చేయొద్దు, మా గ్రామానికి చెందిన వారిని మా గ్రామంలో మమ్మల్ని సంప్రదించమని మీరు సలహా ఇవ్వండి అంటూ వరప్రసాదరావుకు సలహా ఇచ్చారు. ఇదే తరుణంలో అనేక మంది ఈ సలహాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తాను సొంతగా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేగా తాను ఉండగా మరో గ్రామ నేత దగ్గరకు వారి పనుల నిమిత్తం పోవటం ఏమిటని వరప్రసాదరావు కినుకు వహించారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాదరావు ఈ విషయాన్ని ఎప్పుడు బహిర్గతం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో గూడూరులోని అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభ సభకు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వరప్రసాదరావును ఆహ్వానించారు. ఈ సభలో తన మనసులోని మాటను బయటపెట్టారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక్కరే ఉంటారు. ఈ విషయం అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. కోటకు చెందిన వినోద్ రెడ్డి, మరో గ్రామానికి చెందిన మధురెడ్డి అనేక సార్లు తమ గ్రామానికి సంబంధించిన పనులు తమకు తెలియకుండా చేయొద్దని, నేరుగా ఎవరొస్తే వారికి పని చేయొద్దని చెప్పారని శృతిమెత్తగా బహిరంగ సభలో వరప్రసాదరావు ప్రకటించారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకరే ఎమ్మెల్యే అంటూ వరప్రసాదరావు ముక్తాయింపిచ్చారు. ఒకింతు ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారిగా తాను ప్రభుత్వ సర్వీసుల్లో 30 ఏళ్ల క్రితమే కలెక్టర్గా పనిచేశానని, తనకు ఎలా పనిచేయాలో తెలుసు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండరు. నీకు నచ్చుతుంది, నచ్చకపోతుంది, నువ్వు వచ్చి సమస్యలు చెప్పుకోండి, వారి విషయం చెప్పట్లేదులే. ఒక ఎమ్మెల్యేనే అది రిజర్వ్డ్ అయినంత మాత్రం లేదు, 10 మంది ఎమ్మెల్యేలు ఉండరు. రోడ్డు కూడా 3 కోట్లది వచ్చింది వినోద్, నువ్వు కూడా చూసావు. ప్రసన్నను కూడా మనం చాలా కంట్రిబ్యూట్ చేశాడు, ప్రసన్నను మర్చిపోకూడదు మనం. నీకు కూడా ప్రియ పాత్రులు ప్రసన్న, మీకు సొంత బాబాయ్ అనుకుంటా కదా. సో నల్లపరెడ్డి కుటుంబం ఎంత సహాయం చేసిందో మాకు తెలుసు. అదే సమయంలో రోజులు మారిపోతుంటాయి. నేను మాలాటి వాళ్ళం ఏంటంటే చక్కటి పునాదులు వేసి వెళ్తాం. ఇంతవరకు ప్రజాస్వామ్యం ఒక విధంగా జరిగింది, అలాగే జరగాలన్నది ఉండదు. వినోద్ కూడా కొన్నిసార్లు బాధపడి ఉండొచ్చు, తప్పులేదు, ఎందుకంటే వినోద్ కూడా బాధపడతాడు. నా దగ్గర పంపించమని చెప్పి వారు అనేవారు. నా దగ్గర పంపించవచ్చు కదా, మీరు పనులు చేసేస్తున్నారంటే. అప్పుడు వినోద్కు ఒక మాట చెప్పాను నేను, నానా నేనంటుగా పిలువను, నీ దగ్గరకు వస్తే నువ్వు తీసుకువెళ్ళి, ఎందుకంటే తెలియాలి నాన్న, ఏం తప్పేం లేదు, నేను పొరపాటు ఏం చేయలేదు నువ్వు. సో నువ్వు నీ దగ్గరకు వస్తే నువ్వు తీసుకో, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కాదనలేను కదా, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళమని నేను చెప్పలేను కదా అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే వారి ముందే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సొంత నిర్ణయం తీసుకుంటే తప్పేమిటని ఎలగపూడి వరప్రసాదరావు ప్రకటించడంతో వైసీపీలో ఏమి జరుగుతుందంటూ అనేక మంది ప్రశ్నలు లేవనెత్తారు. గూడూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గాన్ని పై చేయి అవుతుందా, ఎమ్మెల్యే వరప్రసాదరావు పై చేయి సాధిస్తారా, వేచి చూడాల్సిందే మరి.